ఇది ఇంకొంచెం వేసుకోండి. తర్వాత వేసుకుంటానులేమ్మా. ఫ్రైలో పికిల్ యాడ్ చేస్తే టేస్ట్ డబుల్ ఉంటుంది. ట్రై చేయండి. నీకు చదువే కాకుండా చాలా విషయాల మీద అవగాహన ఉన్నట్టుందే. అవునమ్మా, ఆనంది అన్ని విషయాల మీద క్యూరియస్ గా ఉంటుంది. ఈ కౌంటర్ మనకే. అక్క నువ్వు కూర్చో, నేను తర్వాత తింటానులే తమ్ముడు. తర్వాత అంటే ఎప్పుడు తింటావు? నువ్వు కూడా కూర్చో రా. గట్లనే చూద్దమ్మా. నువ్వు అయిపోయావు జీవన, నీ పక్కనే ప్లేస్ ఖాళీగా ఉంది. ఈ బుర్రకథ పిల్లతో నువ్వు టేబుల్ షేర్ చేసుకోవాల్సిందే. ఇక్కడ కూర్చో. చిన్నప్పుడు ఇక్కడే కదా కూర్చొని తినేదాన్ని. ఇక్కడ కూర్చొని భోజనం చేయకుండా అక్కడ కూర్చున్నవేంటా ఆనంది? నాకు పైన కూర్చొని తినేది అలవాటు లేదు జ్యోతమ్మా, కిందైతేనే తిన్నట్లుంటది. కింద కూర్చున్నా సరే, ఇక్కడ ఇంత ఖాళీ ప్లేస్ ఉండగా సరిగ్గా అదే ప్లేస్కి వెళ్ళి కూర్చున్నావేంటి? ఏమైందండి, ఈడ కూసోకూడదా? ఎందుకు కూర్చోకూడదు? నిక్షేపంగా కూర్చొని తినొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న ప్లేస్లో ఒక మనిషి ఎప్పుడూ కూర్చుని భోంచేసేది. నువ్వు అక్కడ కూర్చునేసరికి మాకు ఆ మనిషే గుర్తొచ్చింది. ఎవరండి ఆ మనిషి? అదొక అనాథలే. పాపం కదా అని చేరదీసి అన్నం పెడితే తిన్న కంచెంలోనే విషం కక్కింది. నీడనిచ్చిన మనుషుల్నే మోసం చేసింది. తను మా అందరికీ గుర్తుంది ఓ హంతకురాలిగా మాత్రమే. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, భోజనం చేయండి. ఇందమ్మ గారు నన్ను హంతకురాలు అన్నా, ఎవ్వరు ఏం మాట్లాడతలేరంటే అందరి మనసుల్లో కుట్టి చెడ్డదానిగానే ఉందన్నమాట. కుట్టి ఎక్కడుందో తెలిసే వరకు ఎవరేమన్నా మౌనంగా భరించాల్సిందే. అమ్మ కూడా ఏం మాట్లాడతలేదంటే అమ్మకి కూడా కుట్టి చెడ్డదైపోయినాదా? జీవన. ఏంటమ్మా? ఆనందిని మీతో పాటు తీసుకువెళ్ళు. దేనికి? తను కూడా ఈ రాత్రికి
నీతో పాటే నీ రూమ్లోనే పడుకుంటుంది. ఈ దరిద్రం నా రూమ్లోనా? నెవర్. అమ్మా, నా రూమ్